హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్ అనదర్ బ్లాగ్ ఈరోజు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు కిచెన్లో కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే కిచెన్ కౌంటర్ టాప్ పక్కన ఈ ఐటమ్స్ అన్నీ ఉండడం వల్ల మొత్తం కూడా జిడ్డు పడుతూ ఉన్నాయి వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటా ఈ క్యాప్సికమ్ జార్లో అయితే సగ్గుబియ్యం పోసి ఉంచానండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా ఊరికే సగ్గుబియ్యం జావా లేదంటే సేమియా ఇలా చేస్తూ ఉంటాం కదా అందుకని అలానే అలాంటి జార్స్ కొంచెం మనకి డెకరేటివ్గా ఉండాలి అలానే మనకి యూజ్ అవుతూ ఉండాలి వాడుకోవడానికి ఆ విధంగా చూస్ చేసుకోవాలి ఏ ఐటమ్ అయినా ఇక్కడైతే ఇది నైఫ్ల స్టాండ్ అండి ఇది ప్రెస్టీజ్ కంపెనీది నేను తీసుకొని కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది దానిలో నైఫ్స్ అన్నీ ఉన్నాయి ఒకటి చిన్నది మాత్రం మిస్ అయింది తర్వాత అది ఊడిపోయింది చూసారు కదా అదేంటంటే వాళ్ళు ఎరాల్డెడ్ అనే గమ్ము పెట్టి యూజ్ చేస్తారు కదా స్టిక్ చేస్తారు అందువల్ల ఏంటంటే మనం స్టవ్ పక్కన పెట్టుకున్నప్పుడు హీట్ తగులుతూ ఉంటుంది కదా అలా తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి నేనైతే అయితే దాన్ని ఫెవిక్విక్ పెట్టి అంటించాను అయినా కూడా ఊడిపోయింది ఈ జార్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి వీటిల్లో ఏదైనా ఫిల్ చేసుకోవాలి అంటే లైక్ చింతపండు అలాంటివి సాల్ట్ అలా వేస్తే ఏంటంటే అవి తొందరగా మెత్తబడిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ముద్ద ముద్దగా అవుతుంది పొడిగా ఉండకుండా అందువల్ల నేను వాటిల్లో అయితే వేయను ఒకసారి అయితే ఎండుమిర్చి కూడా వేసి చూశాను అవి కూడా ఎందుకో వచ్చినట్టుగా అనిపించినట్టుంది అది బూజు పట్టినట్టయినాయి అనమాట అందుకని వాటిల్లో ఇంకేదైనా థింగ్స్ వేసుకోవచ్చు లేని పక్కనుంచాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ప్లేట్ హోల్డర్ అండి అంటే మనము ఏదన్నా వంట చేస్తూ ఉన్నప్పుడు లిడ్ ఉంటుంది కదా లిడ్ అన్నమాట ఇది హోల్డ్ చేయడానికి ఇదేంటంటే చూడ్డానికి ఫ్యాన్సీగా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్న మెటీరియల్ వచ్చేసి ప్లాస్టికేనండి ఇది నేను షాపర్ స్టాప్లో ఆన్లైన్లో తీసుకున్నాను ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేశాను అంతకుముందు ఒక త్రీ టు ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అనమాట ఇదైతే ఇప్పుడు మొన్న సామాన్లు సర్దుతూ ఉంటే కనిపించింది అంతకుముందు అయితే కిచెన్లో జస్ట్ డెకరేటివ్ పర్పస్ యూస్ చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు పెడదాం లేనట్టుగా అనమాట ఈరోజైతే ఇక్కడ నేను ఇదేంటంటే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అండి ఇవి ఇవి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ఇవి మీ చిన్న సైజే ఉంటాయి నా చేతిలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు నేను కిచెన్లో కొన్ని టిప్స్ని కూడా షేర్ చేస్తున్నాను కదా మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా ఎందుకంటే ఎప్పుడు వంటలు ఇటువంటియే కాదు కదా ఇంట్లో రెగ్యులర్గా ఈ పనులే ఉంటాయి ఎవరికైనా కానీ వీటిని కొంచెం మనము మనకి నచ్చే విధంగా మార్చుకుంటూ ఉంటే మనకి బోర్ కొట్టదు ఇప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నది ఫోన్ హోల్డర్ అండి ఇది కూడా నేను చైనా బజార్లు అట్లా పెడుతూ ఉంటారు కదా వాటిల్లో తీసుకున్నాను వాటిని ఒక స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మీ దగ్గర అలాంటివి లేకపోతే ఇటువంటి ఫోన్ హోల్డర్స్ ఉంటాయి కదా ఇవైతే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఆ రేంజ్లో ఉంటాయి అవి ఉన్నా సరే మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇవి చిన్నగా ఉన్నాయి కదా కొటేషన్స్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మ్యాగ్నెట్ ఉంది సెట్ ఆఫ్ ఫోర్ వచ్చినాయి అనమాట ఫ్రిడ్జ్ మీద అయితే చాలా యూనిక్గా అనిపించినాయి నాకు ఎండిఎఫ్ అండి అంటే పల్చటి వుడ్ ఉంటుంది కదా అటువంటిది అనమాట దీని మీద అయితే స్టిక్కరింగ్ చేశారు ఇంకా రకరకాల మోడల్స్ ఉన్నాయండి మనం కిచెన్లో కొటేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా అంతే మనము వాల్కే కాకుండా వాల్కే హ్యాంగ్ చేస్తూ ఉంటాం జనరల్గా అలా కాకుండా మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏదన్నా స్టాండ్స్ లాంటివి ఉంటే వాటి మీద మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు కూడా సెట్ ఆఫ్ త్రీ సెట్ ఆఫ్ ఫోర్ అలా వస్తూ ఉంటాయి కదా మనకి వీక్లీ వన్స్ మార్చుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఆ బ్లూ కలర్ది రెడ్ కలర్ది ఆ కాఫీ మోడల్ అవి వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటా ఎందుకంటే క్లీనింగ్ చేసినప్పుడల్లా ఒక్కొక్క కొటేషన్ని మార్చుకుంటూ ఉంటాను ఇదైతే రాయి రోల్ అండి అలానే నా దగ్గర మూడు రకాల రోళ్లు ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఒకటి ఇందులో అయితే నేను ఇలాచి ఎక్కువగా దంచుతూ ఉంటాను ఇలాచి కానీ బెల్లం కానీ ఎందుకంటే ఏదైనా ప్రసాదాలు అలా చేసేటప్పుడు ఇది కూడా నేను పానకం కోసము ఇలాచి అను వాటి ఏమంటా మిరియాలు అవి అనమాట అలానే వీటి మీదకి మూతలు కూడా సెట్ చేసుకున్నాను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మిగిలిపోతూ ఉంటాయండి ఆ కొంచాన్ని మళ్ళీ ఏ జారులో పెడతాం చెప్పండి అందుకని అందులోనే ఉంచేస్తాను ఆ మూతలు కూడా అది పచ్చడి జాడిది ఒకటి కింద జార్ పగిలిపోయింది మూత మిగిలిందనమాట దాన్ని ఈ విధంగా పెట్టి యూజ్ చేస్తున్నాను ఏమో అల్లం వెల్లుల్లిపై ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి దంచుకోవడానికి అనమాట అది ఇంకొకటి మా పెద్దది స్టోన్ స్టోన్ టైప్లో ఉంది కదా అది రీసెంట్గా తీసుకున్నాను ఎప్పుడన్నా చిన్న చిన్నగా కొంచెము పచ్చిమిరపకాయ పేస్ట్ అట్లాంటివి చేసుకోవడానికి బాగుంటుంది త్వరగా నలుగుతుంది అని చెప్పి ఇక నేనైతే క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ నాకు ఇక్కడ నేను అన్నపూర్ణ దేవిని పెట్టుకోవాలి కిచెన్లో అన్న కాన్సెప్ట్ ఉండేనండి అయితే ఇక్కడ అలానే డెకరేటివ్ పర్పస్ కూడా యూజ్ చేయాలి నేను ఇదే కౌంటర్ టాప్ని అందుకని ఏం చేశానంటే ఫస్ట్ నాకు ర్యాండమ్గా కిచెన్లో అవసరమైన ఈ కాఫీ టీ షుగరు అలానే కొన్ని ఎమర్జెన్సీ వాడుకునే ఐటమ్స్ని పెట్టాను తర్వాత పైన చూసేసరికి నేను ఈ చాటలు కూడా అందుకోసమే అనమాట ఎందుకంటే అమ్మవారిని ఏదైనా ఒక స్టూల్లో అట్లా పెట్టినాక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అని అనిపించింది అయితే అక్కడ స్టాండ్లో కొంచమే ప్లేస్ ఉందండి మనం దీపం వెలిగిస్తే కుదరట్లేదు అనమాట అందుకని ఇక నేను ఈ స్టాండ్ని ఇక్కడ నుంచి తీసి పైన పెట్టి చూశాను పైన అయితే అసలు పట్టట్లేదు ఇక కింద మరి స్టాండ్ తీసేసాను కదా అందుకని ఈ స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చూశాను ఇదేమైందంటే షెల్ఫ్లు కొంచెం పెద్దగా ఉన్నాయి ఐటమ్స్ ఎక్కువ పడతాయి కానీ లైటింగ్ అంతా పోతుంది చూసారు కదా ఇక్కడ పెడితే లైటింగ్ కనిపించట్లేదు ఇక నాకు ఎందుకు అంత నచ్చలేదు అనమాట అందుకని ఈ వుడ్ తీసేసి మళ్ళీ యాజ్టీజ్గా ఈ చిన్న స్టాండ్నే ఇక్కడ పెట్టాను సరే ఇది పైన పెట్టి చూద్దాము అని చెప్పేసి పైన పెట్టాను అది పైన కూడా ఎందుకో నాకు అంత లుక్వైజ్గా మంచిగా అనిపించలేదు మరి ఓవర్ క్లమ్జీగా ఉన్నట్టు అనిపించింది అందుకని తీసేసి పక్కన అనమాట ఇలా కిచెన్లో మనం ఒక్కసారిగా మన ఇల్లు డెక్ అందంగా డెకరేషన్ చేసుకోలేమండి ఎందుకంటే ఏ ఐటమ్ ఎక్కడ సూట్ అవుతుంది మళ్ళీ అందులో మనము ఫంక్షనల్గా కూడా ఉండాలి మనకి అంటే యూజ్ చేసుకునే విధంగా కూడా ఉండాలి కదా అందుకని ఇదిగోండి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాను కదా స్టీల్ది అది కూడా తీసేసాను ఆ ఎగ్ హోల్డర్ కూడా నేను అక్కడ పెట్టాను కదండి అది ఆ లైట్స్ వేసినప్పుడు కొంచెం హీట్ వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎగ్స్ త్వరగా ఖరాబ్ అవుతున్నాయి అందులో ఉన్నాయి అందుకని ఇక హెండ్ బాస్కెట్ కూడా తీసి పక్కన పెడదాంలే వేరే దగ్గర అని అనుకున్నా ఇక దాన్ని కూడా తీసేస్తాను అలానే మొన్న గోవింద టెరకోటాలో కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను కదా ఇక అవి కూడా సెట్ చేద్దామని అయితే అనుకుంటున్నా అన్నీ కూడా కిచెన్లో పెడితే మరీ క్లమ్జీగా ఉంటుంది కదా చూస్తాను ఇంకేమైనా సెట్ చేయడానికి కుదురుతుందేమో అని అనుకొని ఒక వన్ అవర్ అయితే వేస్ట్ చేశానండి ఎంత టైం పట్టిందో ఆ స్టాండ్ తీసుకొని వచ్చి దాన్ని దులిపి మళ్ళీ అందులో పెట్టి ఇక్కడ సూట్ అవుతుందా అని చూసి మళ్ళీ వీడియో పెట్టుకొని వీడియో చేసి ఇవన్నీ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది ఇక నేను ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఇంకా వంట అవన్నీ కూడా నేను చేసి ఉంచుకున్నాను అందువల్ల ఇక మొత్తం కూడా ఈ వీటి ఏమంటాము పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా తీసేసి ఇక వ్యాక్యూమ్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట మాది ఇల్లు రోడ్డు మీదకు ఉండడం వల్ల డస్ట్ అయితే అండి గచ్చు కూడా బ్లాక్ కలర్ కదా ఇంకా ఫుల్గా డస్ట్ అయితే పేరుకుపోతుంది అసలు దాని మీద ఒక లేయర్ లాగా పడుతుంది అదే మనం నడిచామనుకోండి మన ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయి అనమాట దాని మీద ఫుట్ ప్రింట్స్ కూడా పడతాయి అట్లా ఉంటుంది అనమాట ఇంకా అలానే బెడ్స్ కూడా నేను ఇప్పుడు కింద గచ్చు మీదనే అంత మురికుందంటే మరి బెడ్ మీద కూడా పడుతుంది కదండి అదే దొమ్ము అందుకని ఇక వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తూ ఉంటాయి ఇది కూడా దీనికంటూ సపరేట్గా బ్రష్ ఇస్తారు ఫ్లోర్ క్లీన్ చేసే బ్రష్ వేరే ఉంటుంది బెడ్స్ కార్పెట్స్ ఇలాంటివి క్లీన్ చేసుకునే బ్రషెస్ వేరే ఉంటాయి ఈ దీంతో వినక క్లీన్ చేసుకుంటే ఫైన్ డస్ట్ కూడా వచ్చేస్తుందండి ఆ తర్వాత మనం ఆ బెడ్ మీద పండుకున్నాం అనుకోండి ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంటే మనము కొత్తగా ఇప్పుడు వాష్ చేసిన బెడ్షీట్ని వేసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ తర్వాత మనము బెడ్షీట్ మార్చిన తర్వాత ఫ్రెష్గా మార్చినప్పుడు వేరేలాగా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ తర్వాత అదే బెడ్ మీద పడుకుంటే ఆ ఫీలింగ్ అంత బాగుండదు అంత కంఫర్టబుల్గా కూడా అనిపించదు కానీ ఎప్పుడైతే వాక్యూమ్ వ్యాక్యూమ్ బ్రష్తో చేస్తామో మళ్ళీ కొత్తగా బెడ్షీట్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంత నీట్గా అనిపిస్తుంది సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ చూసారా మా బెడ్రూమ్లో ఈ విధంగా కొంచెము లైటింగ్ తక్కువ అనిపిస్తుంది అండి అందులో మంచం ఉంది కదా పక్కన అందువల్ల ఇక కానీ డస్ట్ మాత్రం మంచిగా లేండి అంత చీకట్లో ఉన్నా కూడా డస్ట్ మాత్రం బాగా కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా వ్యాక్యూమ్ కూడా పెట్టేసుకొని ఇల్లు మాత్రం తడిగుడ్డ వన్ డే ఆగి వన్ డే పెడతానండి నేను డైలీ పెట్టట్లేను ఎందుకంటే మా ఖర్చు మరీ స్మూత్ అయిపోతుంది అనమాట నేను ఆ మధ్యన మేము ఇంటికి వచ్చినప్పుడు ఆ గచ్చు మీద అన్నీ కూడా ఈ ఫ్లోర్ ఎందుకు ఏదన్నా వాటర్ మరక పడినా కూడా అదొక తెల్ల మరకలాగా పడుతుంది అనమాట మరి ఇదేం గచ్చో ఏమో తెలియదు ఇక మేము వచ్చేటప్పటికి అసలు చాలా అన్ని మరకలు మరకలు ఉన్నాయి మొత్తం కూడా క్లీన్ అంటే డైలీ మనం మాపింగ్ చేసేసరికి మొత్తం క్లీన్ అయినట్టు అయి మరీ స్మూత్ అవుతుంది తన్మ ఒక రెండు మూడు సార్లు కింద కూడా పడింది నీళ్ళ చుక్కలకే అంటే అంత స్మూత్ అవుతుందనమాట ఇంకా ఇందాక మీరు చూసిన ఆ లిక్విడ్ వచ్చేసి నేను బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ని అయితే తయారు చేశాను ఆ లిక్విడ్ అనమాట అది చూసారు కదా ఎలా మెరుస్తూ ఉన్నాయో రెగ్యులర్గా మనము పూజ చేసుకునే ఐటమ్స్ అన్నీ వేసుకొని చక్కగా ఒక టెన్ మినిట్స్ ఆ వాటర్లో ఉంచేసాము అంటే క్లీన్ అయిపోతాయి అన్నమాట తర్వాత మనము జస్ట్ విమ్ లిక్విడ్ పెట్టి వాష్ చేసుకోవడమే ఆ లిక్విడ్ కావాలి అని అంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా నేనైతే మీకు ఆ లిక్ ఆ రెసిపీ అంటే ఆ లిక్విడ్ రెసిపీని షేర్ చేస్తాను ఇప్పుడైతే నాచారం నుంచి తీసుకొచ్చిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి కూడా దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందండి సుమారు ఇంతవరకు నేను వీటిని సరి చేయలేదు అంటే వీటిని క్లీన్ చేయడం కానీ అట్లా ఏం చేయలేదు పక్కన పెట్టేసి ఉంచేసాను అనమాట ఇవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నా తర్వాత వీటిని సెట్ చేశాను కిచెన్లో కూడా మొన్న ఒక షార్ట్ పోస్ట్ చేశాను కప్స్ కానీ అవన్నీ పెట్టి ఇక దానికి ముందు వీడియో అనమాట ఇది ఫస్ట్ అయితే షార్ట్ పోస్ట్ చేసేసాను ఇక అట్లా డెకరేట్ చేశానండి నేను ప్రజెంట్గా అవన్నీ చేయడానికి చాలా టైం పట్టింది చాలా ఆలోచన కూడా కావాలి కదా మనకి మెయిన్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఇవైతే ఉన్నాయండి చాలా మందం అంటే బరువు ఉన్నాయి ప్లస్ వాష్ చేసినాక ఆ కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది ఆ లోటస్ డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో దానికి బ్యాక్ సైడ్ ఉన్నది కదా లోటస్ మోడల్ టైపు అది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఈ మూడు కూడా నేను ఉర్లీల కిందనే వాడదాం అనుకున్నా అందుకని వాష్ చేస్తున్నా ఆ మధ్యలో హోల్ ఉంది కదా దానికైతే పీ ఇది పిఓపీ కూడా తెప్పించాను ఇక దాన్ని కొంచెము పేస్ట్ లాగా చేసి పెట్టాలి ఫైనల్గా వర్క్ అవుతుందండి ఎందుకంటే ప్రీవియస్గా నేను అంతకుముందు శంకు మోడలు ప్లాంటరే అనమాట అది కూడా దాన్ని అలానే యూజ్ చేసుకున్నా ఉర్లీలాగా చాలా బాగుంటుంది అదైతే ఇంకా అది ఇప్పుడు ఈ సామాన్లలో ఎక్కడుందో ఏమో ఏ ప్యాకింగ్లో పెట్టారో నాకైతే అది కనిపించలేదు ఇక నేను తీలేదనమాట అది ఇవి ఇవి చక్కగా వాటర్ తాగుతూ మొత్తం ఇల్లంతా గలీజ్ చేస్తూ ఫీడ్ పెడతాం కదండి వాటికి నూక పొడి చేసి పెడతామన్నమాట ఇవి ఏం చేస్తాయంటే పెద్దగా ఉంటుంది కదా వీటి మూతి అందువల్ల అవి తినేటప్పుడు నీళ్ళు తాగుతూ తింటూ ఉంటాయి అనమాట తిన్నప్పుడు అటు పక్కనంతా చుక్కలు పడతాయి ఇక వాటికి ఫీడింగ్ అదంతా అయిపోయినాక ఒక్కసారి అక్కడ వరకు మాపింగ్ అయితే చేస్తూ ఉంటాము ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ఈ నైఫ్ల స్టాండ్ని కొంచెం సెట్ చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే దీనికి ఆల్రెడీ నేను ఫెవిక్విక్ అంటించి పెట్టాను అయినా కూడా మళ్ళీ అసలు అది ఊడిపోతూ ఉంది మా బాబు చూడండి ఎంత పెద్ద మేకు తీసాడు అది పెడతాడంట దానికి అది అసలు ఆగుద్దా ఆగదు కదా ఇక అలానే ఈ జార్ కూడా క్యాండిల్స్ తీసేసాను కదా అయినా కూడా లోపల క్యాండిల్ ఉంటుంది అన్న టెన్షన్ అయితే మనకు ఉంటుంది ఎంత కరిగిచ్చి పోసినా కూడా దానిలో ఉంటుంది మనం ఏం చేయాలంటే వేడి వేడి వాటర్ ఉంటాయి కదండి నేనైతే గ్రీజర్లో వాటర్ పట్టుకొని అంటే మనం ఆన్ చేసినప్పుడు వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా ఆ వాటర్ని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఆ వేడి వాటర్ని వేయగానే దాని లోపల ఏదైనా వ్యాక్స్ ఉంటే అదంతా మెల్ట్ అయ్యి వాటర్ పైకి తేలుతుంది ఆ వాటర్ పార పోసి మళ్ళీ కొంచెం వాటర్ పోస్తే మళ్ళీ ఇంకేమన్నా వ్యాక్స్ ఉన్నట్టయితే అట్లా వచ్చేస్తుంది ఆ క్యాండిల్ కూడా దాల్చిన చెక్క ఫ్లేవర్ కదా సినిమాన్ ఫ్లేవర్ అయ్యేసరికి అది మంచి స్మెల్ వస్తుంది అలానే వేడి వేడి వాటర్ పోసినా కూడా అదైతే అసలు కలర్ షేడ్ అవ్వలేదండి అస్సలు చాలా బాగుంది ఇదైతే ఏంటంటే మేము చిన్న స్క్రూస్ తీసుకొని పెట్టామన్నమాట అనమాట దీనికి ఈ మన ఈ మిషన్ అయితే ఉంది కాబట్టి డ్రిల్లింగ్ మిషను ఇక మనకి వీలైనంత వరకు మనం చేసేసుకోవచ్చు అనమాట పనులు ఈ చిన్న చిన్న పనులు బయటకు ఎక్కడికన్నా వెళ్ళి చేయించాలంటే చెయ్యరండి అలానే ఈ వుడ్డు కూడా టెన్ ఇయర్స్ క్రితంది కదండి బాగా బిరుసుగా అయిపోయింది ఇక్కడ పైన కూడా ఒక మేకు పెట్టిస్తున్న చూడండి అది పెట్టగానే కిర్రమని ఇరిగినట్టు అయిపోయింది ఇంకా వద్దులే అని చెప్పి ఊరుకున్నా కింద సైడ్ మాత్రం అనమాట రెండు మేకులు ఎందుకంటే పైన వాళ్ళు డిజైన్ లాగా కనిపించడానికి కూడా స్టిక్ చేశారు అలానే మనం ఎప్పుడన్నా ఇట్లా నైఫ్ల స్టాండ్వి ఊడిపోతే ఇట్లా ఏమైనా డ్రిల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే చాకులు పెట్టే దగ్గర ఈ మేక్ అనేది లోపలికి పోకుండా చూసుకోవాలండి ఇప్పుడు మా దానికి ఒక దానికైతే కొంచెం వెళ్ళింది లోపలికి అందువల్ల ఏంటంటే నైఫ్ లోపల దాకా వెళ్ళట్లే మధ్యలో అడ్డుపడుతుంది అన్నమాట మేకు అందువల్ల ఇక అక్కడ చిన్న చాకే పెడుతున్నా ప్రజెంట్గా అయితే అదే మీకు షేర్ చేయాలని అనిపించింది అలానే ఈ గ్లాస్ జార్ మీద ఈ వుడ్డు మూతిచ్చారనమాట ఇక ది ఇది కూడా ఎయిర్ైటే ఉంటుందండి కొంచెము అందుకని దీన్ని జార్ కింద కన్వర్ట్ చేసుకొని ఎన్ని జార్లున్నా కరివే అనమాట ఇక సరే ఇట్ దీన్ని కూడా వాడేద్దాం అని చెప్పి ఇక ఫైనల్గా ఒక హోల్ చేసేసి ఈ నాప్స్ కొనుక్కొచ్చాను కదండి మొన్న ఎగ్జిబిషన్లో ఇందుకే తీసుకున్నా అనమాట నాకు అప్పుడప్పుడు ఏదన్నా థాట్స్ వస్తూ ఉంటాయి నేను డిఏవైస్ ఎక్కువ చేస్తూ ఉంటా కదా ఏదన్నా ఒక వస్తువు చూస్తే దాన్ని మళ్ళీ ఎలా మార్చొచ్చు ఏంటి అన్న ఆలోచన ఎక్కువ అనమాట అందువల్ల ఇలాంటివి మళ్ళీ మళ్ళీ దొరకవు కదా అందుకోసం అని చెప్పేసి అప్పుడు నేను ఇన్ని తీసుకున్నాను అలానే ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్కి వాటికి కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం యూజ్ అవుతాయి చక్కగా ఇక్కడైతే చూసారా ఈ పింక్ దానికి చక్కగా వైట్ది పెట్టాను చాలా బాగుంది ఇంకా కలర్స్ ఉన్నాయి కదా కావాలంటే స్క్రూనే కదండి చక్కగా తీసేసి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు మొత్తానికైతే ఈ నైఫ్ల స్టాండ్ కూడా సెట్ చేసేసాను ఇదిగోండి బ్యాక్ సైడ్ రెండు స్క్రూస్ అయితే పెట్టాము మంచిగా గట్టిగా ఉందన్నమాట ఇప్పుడైతే తర్వాత ఈ ఫ్రంట్ కూడా ఈ ఇవి కూడా ఊడి వచ్చేస్తున్నాయి అందువల్ల ఇక్కడ కూడా రెండు అయితే మేకులు పెట్టించాను కానీ పైన మాత్రం కుదరలేదండి పైన పెట్టిస్తూ ఉంటే క్రాక్ వచ్చేసింది కొంచెం కానీ గట్టిగానే అతుక్కొని ఉంది ఇక సరేలే అని చెప్పేసి అలా ఉంచేశాను అప్పట్లోనే ఇది సెవెన్ హండ్రెడ్ ఏమో అండి నైఫ్స్తో పాటు చాలా బాగుంటుంది అనమాట అప్పట్లో మా అమ్మ అయితే తిట్టేది ఇన్ని డబ్బులు పెట్టి ఇవన్నీ ఎందుకు కొంటున్నావు అసలు ఇప్పుడు అరుస్తూనే ఉంటుంది తను అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటావు అన్ని డెకరేషన్స్ అంటావు అని చెప్పేసి కానీ కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటాయి కదండీ కొంతమందికి చీరలు ఇష్టం బట్టలు ఇష్టం ఇట్లా అలంకరణ వస్తువులు అంటే ఇష్టం అనమాట డెకరేట్ చేసుకోవడం ఇష్టం ఫైనల్గా అయితే కిచెన్లో ఇక్కడ జారు పెట్టేశాను తర్వాత ఈ బి ఈ డీర్ ఉంది కదా దీన్ని కూడా ఇక్కడైతే సెట్ చేశాను గా చూస్తాను మళ్ళీ మూడు మారినప్పుడల్లా దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ కప్స్ మాత్రమే పెట్టి సెట్ చేశాను మధ్యలో గ్యాప్ కనిపించింది కదా మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ డేస్లో మళ్ళీ ఆలోచన వచ్చింది అప్పుడు ఆ చిలకలను కూడా అక్కడ సెట్ చేశాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఎలా ఉంది నచ్చిందా మరి లైక్ చేస్తారు కదా మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను బై బై సీ యు హ్యావ్ ఎ నైస్ డే